आपको विश्वास कुछ पालन अनुभव मुख्यमंत्री गारिकि लेकपोयिना वारी मंत्रिवर्य चाला मंदि सीनियर उन्नारु सीनियर मंत्रिवर्य तप्पकुंडा वारी सलहालु सूचनलु तीसुकुंटारनि भाविस्ता उन्नानु वारिकि अनुभवं लेकपोयिना एंतो मंदि सीनियर नायक सीनियर मंत्रुलंदरू कूडा वारिकि अंडगा उंटारु काबट्टि वारी सूचनलु सलहालु तीसुकोनि ముందుకు వెళ్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాం వారు ఐబిఎస్ ఆఫీసర్ కాదు లేక వారి మంత్రులు కానిస్టేబుల్ హోమ్ గార్డ్లు కాదు మహేశ్వర రెడ్డి గారు వాళ్ళందరూ కూడా మీరు సబ్జెక్ట్ల సార్ నేను మాట్లాడలేదు సార్ మీరు సబ్జెక్ట్ అనుకోండి వారు చెప్పిన మాటలు సార్ నేను డివిజన్ చేయడం లేదు లేనే మీరు ముఖ్యమంత్రి గారి గురించి అవన్నీ మిగతా విషయాలపై మీరు సబ్జెక్ట్ మాట్లాడండి నేను సబ్జెక్టే మాట్లాడండి సబ్జెక్ట్ మాట్లాడండి మీరు సబ్జెక్ట్ మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు అందరి సలహాలు సూచనలు తీసుకొని వారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి దూకుడు తగ్గించుకొని వారొక సమయస్ఫూర్తితో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించి ఈ రాష్ట్రాన్ని కాపాడతారని చెప్పి విశ్వాసాన్ని మేము వ్యక్తపరుస్తా ఉన్నాం కొత్త అప్పుల ద్వారా ఈ రాష్ట్రంలో పన్నుల భారాన్ని పెంచొద్దని హామీలు పన్నులు పెంచకుండానే హామీలు నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దాదాపు 42 పేజీల 412 హామీలు నెరవేర్చడానికి ఖచ్చితంగా మీరు ముందుకు రావాలని మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కన్స్ట్రక్టివ్ గా మీరు ఇచ్చేటువంటి మంచి పనులకు మేము మీ వెంట ఉంటాం లేని పక్షంలో నిలదీస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ఆర్థిక పరిస్థితిపైన శ్వేత పత్రాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇందులో కాంగ్రెస్ కొత్తగా ప్రవేశపెట్టిన స్కీమ్స్ కి అవసరమైనటువంటి నిధులు ఎన్ని అవసరం ఉంటాయో అది చెప్పాల్సిందిగా శ్వేత పత్రం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మరి కావాల్సినటువంటి నిధులు ఎంత కావాలా దానికి కావాల్సినటువంటి అవసరాలకు ఏ రకంగా సమకూరుస్తారో మరి ప్రజలకు సభకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ హామీలు ఎంత మేరకు నిధులు అవసరం ఉందో ఏ మార్గాల ద్వారా నిధులు తీసుకొస్తారో ఏ రకంగా మరి అవన్నీ అంశాలు మేము బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా మాట్లాడతాం ఇప్పుడు మొన్ననే ప్రభుత్వం ఏర్పాటైంది కనీసం 100 రోజులను సమయం ఇవ్వాల్సిందిగా మేము ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని మరి ఈ అంశంలో లోతుగా వెళ్లకుండా రేపు బడ్జెట్ సమావేశంలో ఈ అంశాలు మేము మాట్లాడతాం ఇప్పుడు కనీసం 100 రోజులన్న వారికి సమయం ఇచ్చిన తర్వాత మేము మాట్లాడిన అంశం మీద ఈరోజు మేము ఆ విషయాలు లోతుగా వెళ్ళడం లేదు ఉచితాలు రాష్ట్రాన్ని ఇంకా అప్పుల ఉగులకి నెట్టే పరిస్థితి ప్రమాదం ఉన్నది చేపలు ఇవ్వడం కాదు చేపల్ని పట్టించడం నేర్పడం అవసరమని చెప్పి వారికి కావాల్సినటువంటి మరి ఉపాధి కల్పించడమే తప్ప ఈ రకంగా ఉచితాల వల్ల మరి పెద్దగా ఉపయోగం లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఇలాంటి హామీలు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు ఈ బడ్జెట్కి ఇప్పుడున్నటువంటి బడ్జెట్కి సరిపోదని చెప్పి మాతో పాటు ఎంతమంది మేధావులు కానీ ఎంతోమంది విశ్లేషకులు చెప్పినప్పటికీ కూడా అవేమి పట్టనట్టుగా మీరు కేవలం అధికారంలో రావాలనే ఆకాంక్షతోటి మాత్రమే ఇష్టానుసారంగా హామీలు ఇచ్చినట్టు కనబడతా ఉంది మరి ఈ హామీలు ఎంతవరకు నెరవేరుస్తారు ఈ హామీలు ఎంతవరకు పూర్తి చేస్తారో అని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తారు మహేశ్వర రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు గతంలో ఈ రాష్ట్రం బాగుండాలి అందరికీ ఇల్లు రావాలి అందరికీ ఉద్యోగాలు రావాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నదీ జలాలన్నీ కూడా రాష్ట్రానికి పారాలి పంటలు బాగా పండాలి అని మనం అందరం అనుకున్నదే మేము ఈరోజు ఇచ్చినటువంటి హామీలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఇంటి స్థలం లేకపోతే కనీసం ఇంటి స్థలం కూడా ఇవ్వాలని ఆర్థికంగా మహిళలంతా కూడా తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతకడానికి కావాల్సినటువంటి కొంత ఆర్థిక సహాయాన్ని వారికి ప్రతి నెల అందించాలని ఇవన్నీ కూడా ఈ సమాజం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం మేము ప్రకటించి మా కమిట్మెంట్తో మేము ఇచ్చినటువంటి హామీలు
ఈ హామీలన్నీ నెరవేర్చడం కోసం మేము ఒక్కలే కాదు ఈ సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా కోరుకోవాలి దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించాలి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర యువతి యువకుల కోసం తెలంగాణలో ఉన్నటువంటి ఇల్లు లేనిటువంటి పేదవాళ్ళ కోసం కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి అందించి ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మీ ప్రయత్నం కూడా మీరు సహకరించాలని కొనసాగించాలని కోరుతూ ఆ దిశలో మీరు ఏమేమి చేయగలరో సభకి వాటికి చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం థాంక్ యూ ఈరోజు నాగేంద్ర గారు మీ వారి సబ్జెక్టు వారు మాట్లాడుతున్నారు మీరు మధ్యాహ్నం వచ్చేసరికి మీరు కూర్చోండి తర్వాత మాట్లాడుతున్నారు నాగేంద్ర గారు కూర్చోండి తర్వాత బట్ మీరు తర్వాత మీకు సమయం వచ్చినప్పుడు మాట్లాడుతారు కూర్చోండి మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతారు కూర్చోండి మీరు మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతారు కూర్చోండి మీరు కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి బ్రహ్మ మహేశ్వర్ గారు మీరు కంటిన్యూ చేయండి మీరు కూర్చోండి గౌరవ సభ్యులు మాట్లాడుతున్నాడు మీరు మధ్యలో ఇంటర్ఫియర్ అవుతున్నారు కూర్చోండి ప్లీజ్ కూర్చో కానీ మహేశ్వరి గారు కానివ్వండి మహేశ్వర్ గారికి కానివ్వండి ఇవ్వలేదండి కానివ్వండి అధ్యక్ష అధ్యక్ష మీరు కూర్చోండి మీరు కూర్చో ఈ రకంగా కూర్చోండి కూర్చోండి మహేశ్వరి గారు కానివ్వండి అదే మాదిరిగా ఇప్పుడే పెద్దలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ వారిచ్చిన 412లో కేవలం 2-3 అంశాలు మాత్రమే ప్రస్తావిస్తూ ఉన్నారు అసలైనటువంటి అంశాలు ఎందుకు ప్రస్తావించడం లేదు మరి బడ్జెట్కి భారమైనటువంటి అంశాలు మరి మొన్ననే మరి మీరు ఇచ్చినటువంటి హామీలలో రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం 5,000 రూపాయలు ఇచ్చి మాత్రం చేతులు దుడుపుకున్నారు మరి అది ఇస్తారా ఎన్నికలకు ముందు అది టీఆర్ఎస్ ప్రభుత్వం జమ చేస్తూ ఉంటే మీరు అవి తీసుకోండి ఎన్నికల తర్వాత మిగిలితే మేము ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నేను చూశాను మరి ఇప్పుడు 5,000 ఇచ్చారు మిగిలిన 5,000 ఎప్పటికల్లా ఇస్తారో మరి అది ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి ఏ రకంగా నిధులు సమకూర్చుకుంటారు ఏ రకంగా నిధుల్ని మరి జమ చేసేసి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారు ఏ రకంగా మీరు ఇచ్చినటువంటి 412 హామీలు నెరవేరుస్తారో శ్వేతపత్రం ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను మీ ద్వారా అదే మాదిరి ఇందాక మాట్లాడుతూ తెలంగాణ నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో కూడా తెలంగాణ రాష్ట్రం కేవలం సోనియా గాంధీ వల్లనే వచ్చిందని అంటా ఉన్నారు అధ్యక్ష మీకు తెలుసు ఆ రోజు భారతీయ జనతా పార్టీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదు ఆ విషయంలో సుష్మా స్వరాజ్ గారిని మర్చిపోవడం చాలా బాధాకరంగా ఉన్నది ఆ రోజు రాజ్యసభలో కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి సహకారాన్ని కూడా మర్చిపోవడం బాధాకరంగా ఉన్నది మరి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ లేకుంటే ఈ తెలంగాణ సాధ్యమయ్యేది కాదు అలాంటి సుష్మా స్వరాజ్ గారిని భారతీయ జనతా పార్టీని మరి పూర్తిగా విస్మరించడం నిజంగా బాధాకరంగా ఉంది ఇది ఏ సోనియా గాంధీ గారితో కేసీఆర్ గారితో కాదు సకల జనుల సమ్మె వల్ల ప్రజలు కోరుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించుకోగలిగినామనేది మరొకసారి తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు రాజకీయ అనివార్యత వల్లనే తెలంగాణ సాధ్యమైందని చెప్పి కూడా మరోసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పుడే గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ కేంద్రాన్ని మీరు నిందించే ముందు కేంద్రం మీకు ఇచ్చినటువంటి సహకారాన్ని పదే పదే మెడికల్ కళాశాలలు మీవని చెప్పుకుంటా ఉన్నారు మెడికల్ కళాశాలలు పర్మిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వము మెడికల్ కళాశాలకి నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వము నిధులు కేటాయించింది లోన్గా తీసుకున్నారు మళ్ళీ అంతేకాకుండా ఇప్పటి వరకు మాట్లాడిన కేటీఆర్ గారు మళ్ళీ కేంద్రంలో ఏదైనా అంశం వస్తే మీకు వాళ్ళ సంగతి తెలియదు రెస్క్యూకి వస్తా అంటున్నారు అంటే వారి రెస్క్యూ మరి వారికి అవసరమో లేదో వారు తెలుసుకోవాలా మరి వారు అధ్యక్ష మేము 65 మంది ఉన్నాం మేము 54 మంది ఉన్నాం వాళ్ళ కూడా కలుపుకొని చెప్తారు గౌరవ ప్రతిపక్ష నాయకులు దాని తర్వాత మా గౌరవ బీజేపీ శాసనసభ్యులు అడుగుతా ఉన్నారు సుష్మా స్వరాజ్ గారి గురించి ఓకే కానీ దాని తదుపరి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు బీఆర్ఎస్ టీఆర్ఎస్ మౌనంగా ఉంటారు
భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్న ప్రధానమంత్రి తెలంగాణ సమాజాన్ని అవమానపరిచే విధంగా తలుపులేసి దొంగ తరగతి తెచ్చుకోవడం అనేటువంటి మాట కూడా ప్రధానమంత్రి గారు మాట్లాడారు. వారికి దగ్గర జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అలా దానికి పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణలో ఉన్నటువంటి శాసనసభ్యులుగా అసలు మేము బీజేపీ చెప్పుకోవాలని సిగ్గనిపించాలి. తెలంగాణ తల్లిని చంపి బిడ్డను తెచ్చుకోవాలని చెప్పిండు. భారతీయ జనతా పార్టీ తెలంగాణను అవమానపరచడం ఇంకెవరు అవమానపరచలే. అటువంటి పార్టీ అలా మళ్ళీ ఈ మాటలు చెప్తే ఎట్లా అధ్యక్ష? వారు ఇంత ఘోరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ లేకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేదా? తెలంగాణ రాష్ట్రం సాధ్యమైన తర్వాత ఆ రోజు ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేసి ఉండొచ్చు. ఇచ్చిన సందర్భం తలుపులు పెట్టి మీరు ఇచ్చినారా ఎట్లా ఇచ్చినారా అంటే ఆ రోజు అన్ని పార్టీల వాళ్ళు మీకు సపోర్ట్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి మాత్రమే గుర్తు చేస్తూ ఉన్నాను. మరి వీరేమో వారు రెస్క్యూకి వస్తా అంటే మరి వారు మరి వారి ఇద్దరి మధ్యలో ఇబ్బందులు ఏముండదో తెలియదు. దాని మీద స్పందించడానికి మీరు ముందుకు రావడం లేదు. కానీ ఈ అంశంలో మీరు ఎందుకు వస్తూ ఉన్నారు? మీరు మా సభ్యులు అంటలేము. మీరు గౌరవ ప్రతిపక్షమని చెప్తాను.